కార్మిక రాష్ట్ర శాఖ మంత్రి వారు ఈ రోజు మీరు పరిశ్రమలు కల్పించలేరు ఎట్లా కార్మికులకు జాబ్లు కల్పించలేరు కనీసం ఈ షాపులు 27 షాపులు కనీసం 20 మందికి 30 మంది 50 మందికి అనుకో దాని ద్వారా కొంత లబ్ధి పొందుతారు వ్యాపారస్తులు అవుతారు చిన్న చిన్న లబ్ధి పొందుతారు వీటి గురించి కదా మీరు కష్టపడాల్సి ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు మరి అరే హెడ్ క్వార్టర్ లో నడి ఒడ్డున ఇంది ఇష్ట కష్టాలు పడుతుంటే ఈ రోజు మీరు గడప గడపకి వెళ్లి చోదం చేసుకుంటూ చేస్తున్నారు ఎవర్ కోసం పోయి 100 రూపాయలు ఇచ్చాము 20 లక్షలు ఎవరు డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఈ రోజు వాళ్ళు కూరగాయలు అమ్ముతుంటే రోజు 50 రూపాయలు ఇస్తున్నారంట బుధవారం సంత రోజు 150 రూపాయలు ఇస్తున్నారంట ఒక్కోరు 1800 ఇస్తున్నారంట నెలకి అలా దాదాపు 60 మంది పైన ఉన్నారు అంటే 100 రూపాయలు పైన ఈ రోజు మార్కెట్ కి వస్తుంది కానీ ఇది మార్కెట్ చేసేది ఇదా దీని గురించి ఒక కమిటీ ఏర్పాటు కమిటీ ఉంటది క్రమశిక్షణ తో ఉండాలి హెడ్ క్వార్టర్ ఇలా ఉంటే ఈ రోజు మీరు అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతారు ఈ రోజు చెప్తున్నా కదా వైఎస్ఆర్పి ప్రభుత్వమే ఒక కమిషన్ ప్రభుత్వం బటన్ ప్రభుత్వం దీంట్లో సందేహం లేదు టైం ఫర్ ఇంకా 2024 లో ఈ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ టైం వచ్చింది జయరామన్నారు గారు మీరు కూడా చాలా సమయం కేటాయించారు కాబట్టి అంటే 15 సంవత్సరాల ప్రస్తావన అంటున్నారు కాబట్టి మీరు కూడా సెలవు తీసుకుంటే బాగుంటది ఇంకా రాజకీయాలు ఉంటే జయరామన్న గారు సెలవు తీసుకుంటే బాగుంటది ఎందుకంటే హెడ్ క్వార్టర్ లో ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయలేనప్పుడు ఈ రోజు మీరు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులైంది ఇంటింటికెళ్ళి ఏం చేస్తారు ఏం ఉద్ధరిస్తారు అని చెప్పేసి ఒక తమ్ముడిగా సెలవు తీసుకోండి ఆ బాధ్యత మాకు అప్పచెప్పండి మేము ముందుకు తీసుకెళ్తాం జనసేన వైపు చూడండి ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తాను మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించండి జనసేన వైపు చూడండి ఇలాంటి సమస్యల కోసం మేము తప్పకుండా పోరాడతాము ఎందుకు జరగలేదు నేను కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి నేను మళ్ళీ మాట్లాడతాను ఎందుకు ఎవరి కమిషన్ల కోసం ఆగినాయి కూడా నేను కూడా వెళ్ళి తెలుసుకుంటాను ఓకేనా అందుకు ఇకనైనా కళ్ళు తెరిసి ఈ షాపును త్వరలోనే ఓపెన్ చేస్తారని చేస్తున్నారు చేయలేదంటే ఇంత అసమర్థ నాయకులు ఆలూరు నియోజకవర్గంలో ఉండి వేస్ట్ ప్రజలు దీన్ని చూస్తూ చోదం చూస్తున్న ప్రజలకి శతకోటి వందనాలు అంత మించి నేనేం చెప్పలేను ఓకేనా ఇకనైనా తిరగబడాలి అడగాలి అడగంటే అమ్మాయిని అన్నం పెట్టదు అందరూ దీనికి నడుపు బిగించి ముందు కదలాలని కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్.